ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा, अंदर की वेलकम। ఏడవ స్కందం 5వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనము 6వ అధ్యాయం మొదలు పెడుతున్నాం. చాలా 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 ఇంపార్టెంట్ అధ్యాయం. సో ప్రహ్లాదుడు బోధిస్తున్నటువంటి బోధనలు, ప్రహ్లాదుడు తన తోటి అసుర బాలురికి ఆయన ఉపదేశం ఇస్తున్నారు. సో అవకాశం వచ్చినప్పుడల్లా వైష్ణవుడు వదిలిపెట్టరు. సో ఏ విధంగా అంటే, ఇప్పుడు ప్రహ్లాదుని చంపాలి అనేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేశారు. హిరణ్యకశిపుడు చేయని ప్రయత్నం అంటూ లేదు. సో ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కానీ ప్రహ్లాదుని చంపలేకపోయారు. కనీసంగా ఒంటి మీద చిన్న గాయం కూడా చేయలేకపోయారు. దానికి హిరణ్యకశిపుడు చాలా బాధపడుతున్నాడు. ఎందుకు ఇలా జరిగింది? ఒకవేళ ఈ ప్రహ్లాదుడు ఏమైనా దివ్యమైనటువంటి బాలుడా, ఈయన మూలంగానే నాకు మరణం రాబోతుందా అని ఒక ఆలోచనలో పడ్డారు. ఎలా చంపేది? ఎన్ని ప్రయత్నాలు చేసినా చావడానికి చావలేకపోయాడు అని చెప్పేసి బాధపడుతున్న సమయంలో షండామర్కులు, మీరు చాలా గొప్పవాళ్ళు, ముల్లోకాల్లో ఎవరైనా సరే మీ పేరు వింటేనే, మీరు కనుసైగ చేస్తేనే వణికిపోతారు దేవతలతో సహా, అలాంటి మీరు చిన్న పిల్లగాడి గురించి ఎందుకు అనవసరంగా ఆలోచిస్తారు? ఆ చిన్న పిల్లాడు మిమ్మల్ని ఏం చెయ్యలేడు. ప్రస్తుతానికి ఆయన మాకు వదిలేసేయండి. కొంచెం వయసు పెరిగినప్పుడు మీ మాట వింటాడు, చిన్నాడు కాబట్టి చెప్తే మాట వినట్లేదు, మొండి చేశాడు. కొంచెం పెద్ద అయ్యే లోపల మేము కొంచెం కొంచెంగా ఆయనకి ఎడ్యుకేషన్ ఇచ్చేసి కొంచెం కొంచెంగా ఆయన మారుస్తాము, ఆ తర్వాత మీ మాట వింటాడు అని చెప్పేసి షండామర్కులు హిరణ్యకశిపుడికి చెప్పి ఒప్పించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు హిరణ్యకశిపుడు, సరే తీసుకెళ్ళు, గురుకులంలో విద్యలను నేర్పించండి, రాజనీతిని నేర్పించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో గురుకులంలో ఎప్పుడైతే మధ్యలో బ్రేక్ ఉంటుందో, ఆ బ్రేక్ సమయంలో ప్రహ్లాదుడు ఆడుకోవడానికి పోతున్నటువంటి మిగిలినటువంటి అసుర బాలులందరినీ కూడా కూర్చోబెడుతున్నారు. వాళ్ళందరూ ప్రహ్లాదుని పిలుస్తున్నారు, ఆడుకుందాం రా అని. కానీ ప్రహ్లాదుడు, ఆటలో ఏముంది, వచ్చి నా పక్కన కూర్చోండి, నేను మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను అని చెప్తున్నారు. అంటే బ్రేక్ సమయాన్ని కూడా వదిలిపెట్టలేదు. నిజమైనటువంటి టీచింగ్స్ అనేవి బ్రేక్ సమయంలోనే జరుగుతున్నాయి. సో జీవితానికి అవసరమైనటువంటి బోధనలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి విరామ సమయంలో మాత్రమే జరుగుతున్నాయి. మిగిలిన సమయంలో అంతా కూడా వాళ్ళకి జరుగుతున్నటువంటి బోధనలన్నీ కూడా భౌతికమైనటువంటి బోధనలు షండామర్కుల ద్వారా. ఓకే, సో 6వ అధ్యాయంలో ప్రహ్లాదుడు ఈ అసుర బాలురికి చేసేటువంటి ఉపదేశాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. ముందుగా మనము ప్రభుపాద వారి 6వ అధ్యాయంలో ఉన్న విషయాలని సమ్మరీ చేశారు, అది మనం ఒకసారి చూద్దాం. భక్త ప్రహ్లాదుడు తమ సహాధ్యాయులకు కావించినటువంటి ఉపదేశము ఈ అధ్యాయంలో వర్ణించబడినది. ప్రతి జీవుడు, ముఖ్యంగా మానవుడు, జీవిత ఆరంభం నుండి ఆధ్యాత్మిక అనుభూతి యందు అభిరుచిని కలిగి ఉండవలనని దానవ బాలురకు మిత్రులతో పలుకుచూ ప్రహ్లాదుడు నొక్కి చెప్పాను. దేవదేవుడే ఎల్లరికూ పూజనీయుడని చిన్ననాటి నుండియే వారికి బోధించవలను. మనుషుడు భౌతిక భోగమునందు అతిగా అనురక్తుడు కారాదు. దానికి బదులు అతడు అనాయాసముగా లభించడు వానితోనే సంతృప్తి చెందవలను. మానవ జీవితము అల్పమైనది కనుక ప్రతి క్షణము ఆధ్యాత్మిక ఉన్నతికే వినియోగించవలెను. జీవితమున మొదటి భౌతిక సౌఖ్యములను జీవితమున మొదట భౌతిక సౌఖ్యములను అనుభవించి ముసలితనమున భక్తిలో నెలకొనవచ్చును అని ఎవరైనా తప్పుగా ఆలోచించడే అవకాశం ఉన్నది. వార్ధక్యమున ఎవరును ఆధ్యాత్మిక జీవన రీతిని స్వీకరింపజాలరు. కనుక అట్టి రకమైనటువంటి లౌకిక ఆలోచనలు వ్యర్థమైనవే. కనుక జీవిత ఆరంభం నుండియే మనుషుడు భక్తియుత సేవలో నెలకొనవలను. ఇదియే మానవులందరి యొక్క ధర్మం. లౌకిక విద్య త్రిగుణముల చే దూషితమైనట్టిది, కానీ మానవులకు అత్యంత అవసరమైనటువంటి ఆధ్యాత్మిక విద్య దివ్యమైనది. తాను నారదముని వలన ఇట్లు ఉపదేశమును బడిసితని అని రహస్యమును ప్రహ్లాదుడు ఇచ్చుట వెల్లడి కావించను. అటువంటి భక్త ప్రహ్లాదుని, అంటే పరంపరలో ఉన్నటువంటి వాడు, పాద పద్మములను ఆశ్రయించి ఎవడైనను భక్తియుత జీవన రీతిని అవగతం చేసుకునగలడు. అట్టి జీవన శైలిని స్వీకరించుటకు ఎటువంటి లౌకిక యోగ్యతలు అవసరం లేదు.
ప్రహ్లాదుని సహాధ్యాయులు అతడు చెప్పినది వినిన పిదప ఏ విధముగా అతడు అంతటి విద్వాంసుడు ఉన్నతుడు అయినని ప్రశ్నించడంలో ఈ అధ్యాయము ముగియును ముగియును. సో ప్రహ్లాదుడు చాలా గొప్ప విషయాలు చెప్పారు. చాలా మంది అనుకుంటారు ఇంకా చాలా వయసు ఉంది, ఇప్పుడు మనకి చాలా యంగ్గా ఉన్నాము, ఇంకా రిటైర్మెంట్ వయసు అయిపోయిన తర్వాత భక్తి చేద్దాము అని చెప్పేసి అనుకుంటారు. రిటైర్మెంట్ అయిన తర్వాత భక్తి చేయడానికి సమయం ఉండదు, రిటైర్మెంట్ అయిన తర్వాత భక్తి చేయడానికి శక్తి ఉండదు. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది రిటైర్మెంట్ తర్వాత చేయాల్సింది కాదు, చిన్నప్పటి నుంచే చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సో ఈ భౌతిక విద్యకి ఆధ్యాత్మిక విద్యకి మధ్య ఉన్నటువంటి తేడాని తెలియజేశారు. ఆధ్యాత్మిక విద్య త్రిగుణాల పూరితమైనటువంటిది కాదు, భౌతిక విద్య త్రిగుణాల భరితమైనటువంటిది. కాబట్టి భౌతిక విద్య వలన మనకి ఎలాంటి లాభము లేదు, ఆధ్యాత్మిక విద్య చాలా ఇంపార్టెంట్. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎంత తక్కువ వయసులో నుంచి మొదలు పెట్టడానికి సాధ్యమవుతుందో అంత తక్కువ వయసు నుంచి మొదలు పెట్టాలి. అలాంటిది ఈ ప్రస్తుతం అయితే ఇంకా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకా ఇప్పుడే నాకెందుకు, ఇంకా నాకు చాలా సమయం ఉంది అనుకునేటువంటి పరిస్థితుల్లో మనం అని ప్రహ్లాదుడు వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రహ్లాదుడు ఏమంటున్నారు, మానవ జీవితం చాలా స్వల్పమైనటువంటిది, కన్ను మూసి కన్ను తెరిసే లోపల మానవ జీవితం కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈ స్వల్పమైనటువంటి మానవ జీవితంలో రేపు ఎల్లుండు అని వాయిదా వేసుకోవడం అనేటువంటిది మూర్ఖత్వం. సాధ్యమైనంత వరకు ఇప్పుడే అనుకోవాలి, ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఎంత స్వల్పమైనది అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు బ్రేకప్ చేసి చెప్తారు, విడగొడతారు. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఎవరు ఎలా ఉంటారు, వాళ్ళకి మిగిలిన సమయం ఎంత, ఇంత సమయంలో వాళ్ళు ఎంత భక్తి చేయగలరు, అంత భక్తి చేస్తే వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించడం సాధ్యమవుతుందా కాదా, వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళడం సాధ్యమవుతుందా కాదా అని ప్రహ్లాదు లెక్కలు వేసి మరీ చెప్తాడు. అది విన్న తర్వాత మనకి ఏమీ మిగలలేదు, జీవితం కొంచెమే ఉంది మన జీవితం అని అనుకుంటాం. సో అంత గొప్పగా ప్రహ్లాదు బోధనలు చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఈరోజు అధ్యాయం మొదలు పెడదాం. 6వ అధ్యాయం ప్రహ్లాదు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మంగతాయర్ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ దండవ ప్రణామం. శ్రీ ప్రహ్లాద వాచ శ్రీ ప్రహ్లాద వాచ కౌమార ఆచరే ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ కౌమార ఆచరే ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యాధ్రువమర్ధవమర్ధనం దుర్లభం మానుషం జన్మ హరే కృష్ణ ప్రభుపాదులు వారి భావం. భక్త ప్రహ్లాదుడు పలికెను, బుద్ధిమంతుడైన వాడు జీవితారంభము నుండియే అనగా కౌమార వయసు నుండియే ఇతర కళాపములను విడిచి భక్తి యోగ నిర్వహణకు మానవ జన్మను వినియోగించవలెను. మానవ జన్మము దుర్లభమైనది, ఇతర జన్మము వల్లే తాత్కాలికమే అయినను భక్తి యోగ నిర్వహణకు అనువైనది కనుక మిగుల అర్థవంతమైనది. శ్రద్ధాపూర్వకమైన కించి నాత్ర భక్తి అయినను మనుజుల పూర్ణసిద్ధిని కలుగజేయగలదు. సో భక్తి యొక్క శాశ్వతత్వాన్ని కూడా ఒకే శ్లోకంలో చెప్పేశారు. భక్తి ఎప్పుడు మొదలు పెట్టాలి, భక్తి చేయడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి, భక్తి యొక్క శాశ్వతత్వం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. భక్తి అనేటువంటిది బుద్ధిమంతుడైనటువంటి వాడు కౌమార వయస్సు నుంచే మొదలు పెడతారు. అంటే ఎప్పుడు ముసలివాళ్ళు అయిన తర్వాత కాదు మొదలు పెట్టాల్సింది, కౌమార వయసు. కౌమార వయసు అంటే ఎంతండి, కౌమారం అంటే ఎంత వయసు, 5 సంవత్సరాలు దాటగానే భక్తి అనేటువంటిది చెయ్యాలి. అందుకనే ప్రహ్లాదుడికి ఇప్పుడు 5 సంవత్సరాలు. అందుకనే ఆయన లౌకికమైనటువంటి ఆటలని లౌకికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి భక్తి చేస్తున్నారు. ఆ భక్తి చేస్తున్నందుకు ఆయన ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో కూడా మనం ఇంతకు ముందు అధ్యాయంలో చూసాం. అయినా సరే ఆయన భక్తిని వదిలిపెట్టలేదు. దీన్ని అకుంఠితమైనటువంటి భక్తి అంటారు. అంటే దృఢ నిశ్చయంతో ఆయన భక్తిని చేస్తున్నారు, భక్తి తప్ప వేరే ఏది మంచిది కాదు అని ఆయనకి తెలుసు. అందుకనే ఆయన ఈ లౌకికమైనటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో మానవ జన్మని అలాంటి విషయాలకి వినియోగించకుండా భక్తికి వినియోగించాలి అని చెప్తున్నారు. మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఎందుకు అంటే మానవ జన్మ అతి దుర్లభమైనది, అంటే అన్ని జన్మల కంటే ఉత్తమమైనటువంటిది మానవ జన్మ. మానవ జన్మను పొందినటువంటి వ్యక్తి భక్తి చేయకపోతే వృధా చేసినట్లు. కాబట్టి మానవ జన్మ అతి దుర్లభమైనది. అయితే మానవ జన్మ కూడా ఇతర జన్మల లాగానే తాత్కాలికమైనదే, కానీ
భక్తి యోగ నిర్వహణకి అనువైనటువంటి జన్మ మానవ జన్మలో మనం భక్తి చేయగలం కానీ ఏ జంతు జన్మలోకి వెళ్ళిపోతే భక్తి చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. మనం కావాలని కోరుకున్నా సాధ్యం కాదు. ఏదో ఎక్సెప్షన్ కేసు ఒక గజేంద్రుడు లాంటి వాడు చేస్తే చెయ్యొచ్చు. గజేంద్ర మోక్షం మనకి నెక్స్ట్ స్కందంలో వస్తుంది, 8వ స్కందంలో గజేంద్ర మోక్షం వస్తుంది. అక్కడ గజేంద్రుడు భక్తి చేస్తాడు. గజేంద్రుడు కూడా తన జీవితం మొత్తం భక్తిని మర్చిపోయాడు, కానీ తన మరణ సమయంలో భక్తి అనేటువంటిది గుర్తొచ్చింది. అది కూడా ఎందుకు వచ్చింది? తన పూర్వజన్మలో చేసినటువంటి భక్తి కారణంగా, ఇంద్రదిమ్మిన మహారాజుగా ఆయన చేసినటువంటి భక్తి కారణంగా ఈ జన్మలో గజేంద్రుడిగా అవతరించి, ఆ గజేంద్రుడుగా తన భక్తిని ఏం చేయలేదు, కానీ చివరి క్షణంలో ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి భగవంతుడి యొక్క శ్లోకాలన్నీ గుర్తొచ్చేసాయి. సో భగవంతుడికి గొప్ప ప్రార్థనలు చేశాడు గజేంద్రుడుగా. అంటే ఒక జంతువుగా జన్మించినటువంటి భక్తుడు మాత్రమే భక్తి చేయడానికి సాధ్యమవుతుంది, అది కూడా ఏదో ఒక శాపం కారణంగా. ఎంతో గొప్పగా భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తి ఈ జన్మలో ఏవో కొన్ని అపరాధాల వల్ల, వైష్ణవ అపరాధాల వల్ల, ఏవో ఇతర వైష్ణవులతోటి మనం శాపగ్రస్తం అవడం వల్ల, సో ఒకవేళ మనము ఏదో ఒక జంతు జన్మను పొందేటువంటి పరిస్థితి ఏర్పడినా కానీ భక్తి చేయలేము అనేటువంటి మనకు అర్థం. ఎందుకంటే గజేంద్రుడేమి భక్తి చేయాలి అనే విషయం కూడా గుర్తు తెచ్చుకోలేదు. చివరి క్షణాల్లో అదృష్టం కొద్దీ పూర్వజన్మలో చేసినటువంటి భక్తి చాలా ఎక్కువ భక్తి చేశాడు కాబట్టి ఆయనకి ఆ అదృష్టం అనేటువంటిది వచ్చింది, కానీ లేకపోతే ఆయన భక్తి చేయగలిగేవాడే కాదు. కాబట్టి మానవ జన్మలో మాత్రమే భక్తి చేయగలము, వేరే ఏ ఇతర జన్మలలోనూ భక్తి చేయలేము. అందుకనే మానవ జన్మ దుర్లభమైనది, అందుకనే మానవ జన్మకి జంతు జన్మకి మధ్య ఉన్నటువంటి తేడా ఇది. జంతు జన్మలు భక్తి చేయలేవు, మానవ జన్మలు భక్తి చేయగలవు. అయితే ఇతర జంతు జన్మలు కూడా తాత్కాలికమైనటువంటి జన్మలే అయినా కానీ, మానవ జన్మలో ఆ తాత్కాలికమైనటువంటి జన్మలో అయినా సరే, ఆ తక్కువ సమయం మాత్రమే మానవ జన్మలో ఉన్నా సరే మనము భక్తి అనేటువంటి చేస్తే పురోగమిస్తాము. అలాంటి కొద్దిపాటి భక్తి అయినా సరే, కించిన్ మాత్ర భక్తి అయినా సరే, అది పూర్ణ సిద్ధిని కలుగజేస్తుంది, మనకి పూర్తి లాభాన్ని ఇస్తుంది. దానివల్ల పొందాల్సినటువంటి ఏ ఒక్క లాభాన్ని కూడా మనము పొందకుండా ఉండలేము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదే మనం భౌతికంగా ఎంత సాధించినా కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు మరణం తర్వాత, కానీ భక్తి అనేటువంటిది కొంచెం చేసినా కానీ మరణం తర్వాత దాని యొక్క లాభం అనేటువంటిది, దాని యొక్క ఫలితం అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భాష్యం, మానవ జన్మయందు పరిపూర్ణమగు భక్తి యొక్క సేవాస్థితిని పడయుటయే వైదిక నాగరికత మరియు వేదాధ్యయనముల యొక్క సంపూర్ణ ప్రయోజనం. కనుకనే వైదిక పద్ధతిలో జీవితారంభము నుండి బ్రహ్మచర్యము ప్రవేశపెట్టబడినది. దాని వలన మనిషి చిన్నతరము నుండి అనగా పంచవర్ష ప్రాయము నుండి భక్తి యొక్క సేవలో నెలకొనినట్లు జీవిత కలాపము బలచుకొనగలడు. స్వల్ప మప్యస్ ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని భగవద్గీత 2.42 ద్రోపరిచినట్లుగా ఈ మార్గమును కొంత పురోగమించినను అది మనుషుని ఘోరమైన భయము నుండి రక్షించగలదు. వేదాదేశములను పట్టించుకొనని నవీన నాగరికత మానవుల ఎడ ఎంత క్రూరముగా వర్తించుచున్నదనగా పిల్లలను బ్రహ్మచారి రకమని బోధించుటకు బదులు జనాభా నియంత్రణమనేది నెపమన పిల్లలను గర్భంలోనే వధించమని తల్లులకు బోధించుచున్నది. ఒకవేళ పిల్లవాడు దైవవశమును రక్షింపబడినచో కేవలము ఇంద్రియ భోగార్థమే శిక్షణ వసగబడును. క్రమముగా ప్రపంచమంతటను మానవులు జీవన సిద్ధి అనేది అభిరుచిని కోల్పోచున్నారు. నిజమునకు వారు తమ జీవితములను వ్యర్థపరుచుకొనుచు శునక మాజాలము వలె జీవించుచున్నారు. ఆ ప్రకారము వారు 84 లక్షల జీవరాశులలో పరిభ్రమించుటకే నిజముగా సిద్ధపడుచున్నారు. మానవుని తిరిగి పశు జన్మకు పతనము చెందకుండా రక్షించేటి భక్తి యోగమును జనులను బోధించుటకే మా కృష్ణ చైతన్యోద్యమము మిగిలిన ఉత్సాహముతోనున్నది. భక్త ప్రహ్లాదుడు ఇదివరకే తెలిపినట్లు భాగవత ధర్మం అన్నది శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యమార్త నివేదనం అను అంశములను కూడియుండును. కనుక అన్ని పాఠశాలలలో కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో చివరకు ఇంటి అందును బాలురకు యువతకు దేవదేవను గూర్చి వినడి
అవకాశము కల్పించవలెను. అనగా భగవద్గీతోపదేశములను బోధించి వానిని వారి జీవితంలో ఆచరించినట్లు శిక్షణను అసగవలెను. ఆ ప్రకారము వారి భక్తితో దృఢనిశ్చయులై పశుజీవనములకు పతనము చెందిన భయము నుండి బయటపడగలరు. భాగవత ధర్మమును అనుసరించిన విధము ఈ కలియుగమున అతి సరళము కావించబడినది. దానినే శాస్త్రం ఇట్లు పలికినది. హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ నామైన కేవలం కలో నాస్మేన నాస్మేన నాస్మేవ గతిర్ గతిరన్యద. మనుజుడు హరే కృష్ణ మహామంత్రం కీర్తించినా చాలును. ఆ మహామంత్ర కీర్తనము పాల్గొన్న వారెవ్వరును హృదయాంతరం నుండి పవిత్రులై జన్మ ముచ్చు వలయముల నుండి బయటపడగలరు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, సో మన నవీన నాగరికత ఎలా ఉంది అని అంటే వేదాలని ఫాలో అవ్వట్లేదు, వేదాధ్యయనం అనేటువంటిది చేయట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మానవులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అయితే యాక్చువల్గా ఏం చెప్తున్నారు ప్రహ్లాదుడు అని అంటే చిన్న వయసు నుంచే భక్తిని బోధించండి, చిన్న వయసు నుంచే భక్తిలో పురోగమించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ అంటే ఏంటి, మన యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి అని అంటే మనం పిల్లల్ని పొందితే ఆ పిల్లల్ని భక్తులుగా మార్చడం అనేటువంటిది మన యొక్క లక్ష్యమై ఉండాలి. అది నిజమైనటువంటి భగవత్ సేవ అవుతుంది. మనకి పుట్టినటువంటి పిల్లల్ని భక్తులుగా మార్చితే మనం చేస్తున్నది భగవత్ సేవ అన్నట్లు. అది చూడటానికి భౌతికంగా అనిపించినా కానీ, చూడడానికి ఒక గృహస్థ జీవనంలోనే ఉన్నట్లు అనిపించినా కానీ, గృహస్థులైనటువంటి వాళ్ళు తన కుటుంబ సభ్యులను కనుక భక్తులుగా మార్చగలిగితే చేస్తున్నది భగవత్ సేవే. అది గృహస్థ జీవనంలో ఉండి కూడా పూర్తి ఆధ్యాత్మిక లాభాన్ని పొందవచ్చు. అలా చెయ్యాలి అని చెప్పేసి వైదిక నాగరికత చెప్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాము అని అంటే పుట్టక ముందే గర్భంలోనే శిశువుల్ని చంపేస్తున్నాం, అబార్షన్స్ అని. ఏదో ఒక రకంగా చంపాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ చనిపోకుండా బ్రతికి ఒకవేళ శిశువు జన్మించాడు అనుకోండి, ఆ జన్మించినటువంటి శిశువుకి మనం ఏం చేస్తున్నాము అని అంటే లౌకికమైనటువంటి విద్యను ఇస్తున్నాం. ఏదో ఒక రకంగా భౌతికంగా ఏ విధంగా ఇంద్రియ భోగం చేయాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఏ విధంగా ఆస్తులు సంపాదించాలి, ఏ విధంగా పేరు ప్రతిష్టలు సంపాదించాలి, ఏ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అనేటువంటి యొక్క విద్యను మాత్రమే మనం ఇస్తున్నాం. కానీ ఆధ్యాత్మిక విద్యను మనం ఇవ్వట్లేదు. ఇది లౌకిక జీవనం. దీనివల్ల ఏమవుతుంది అని అంటే 84 లక్షల రకాల జీవరాశుల్లో ఏదో ఒక శరీరాన్ని పొందేసి అనేక సార్లు మనము ఈ విధంగానే జన్మ మృత్యువుకి లోనవుతున్నాం. కాబట్టి నవవిధ భక్తులు, ఇంతకుముందు ప్రహ్లాదుడు చెప్పినటువంటి నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో ఆ నవవిధ భక్తుల్లో ఏదో ఒక మార్గంలో భక్తి చేయటం అనేటువంటిది ఉత్తమం. అలా మనకి విశ్వవిద్యాలయాల్లో పాఠశాలల్లో మనకి నేర్పట్లేదు. సో ఇలాంటి భక్తి చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే కొంచెం భక్తి చేసినా కానీ అది మనకి గొప్ప భయం నుంచి బయటపడేస్తుంది. గొప్ప భయము అంటే ఏమిటి అంటే మానవ జన్మని కోల్పోతే కనీసం ముక్తి అన్న రావాలి, ముక్తి రాకపోతే కనీసంగా తిరిగి మానవ జన్మ అన్న రావాలి. అలా కాకుండా మనం మానవ జన్మని కోల్పోయి ఏ జంతు జన్మకో వెళ్ళిపోవడం అనేటువంటిది నిజమైనటువంటి మనం బాధపడాల్సినటువంటి విషయం, భయపడాల్సినటువంటి విషయం. సో అలాంటి భయం ఉంటుంది భక్తి చేయకపోతే. అదే భక్తి చేసామనుకోండి జంతు జన్మకి పతనం చెందడం అనేటువంటిది జరగదు, తప్పకుండా మానవ జన్మకి వచ్చేస్తాం. ఒకవేళ మనం భక్తిలో పురోగమించకపోతే, ఒకవేళ భక్తిలో మనము పూర్తి స్థాయిలో మనం లేకపోతే, మనలో ఉన్నటువంటి కర్మశాలన్నీ పోకపోతే కనీసంగా మనం మానవ జన్మనైనా పొంది తిరిగి మన భక్తిని కంటిన్యూ చేయగలుగుతాం. కాబట్టి భక్తిలో దృఢనిశ్చయులై ఉండడం వలన మనల్ని పశువుల యొక్క జీవితం నుంచి వేరుపరుస్తుంది. లేదు అని అంటే మనం కూడా పశువులానే బ్రతికినట్లవుతుంది. భక్తి చేయనటువంటి వ్యక్తి పశువు అని ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అలాంటి భక్తిని చాలా ఈజీగా చేసేటువంటి మార్గం మనకి కలియుగంలో చైతన్య మహాప్రభు తెలియజేశారు. అది హరినామ సంకీర్తన. ఎప్పుడైతే మనం హరినామ సంకీర్తన చేస్తామో భక్తి చాలా ఈజీ అయిపోతుంది. సో చాలా ఈజీగా మనం భగవత్ సేవ చేయొచ్చు. అనుక్షణం మనం భగవంతుడిని గుర్తుంచుకోవడమే మనం చేయగలిగినటువంటి భక్తి యొక్క సేవ. అది ఓన్లీ హరినామ కీర్తన ద్వారానే సాధ్యమవుతుంది అని, పవిత్రమై మనం జన్మ మృత్యువు నుంచి బయటపడగలుగుతామని ప్రభువారు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 2వ శ్లోకం. సో ఫస్ట్ శ్లోకంలో ఏం తెలుసుకున్నాం, కౌమారం నుంచే భక్తిని మొదలు పెట్టాలి.
అతి దుర్లభమైనటువంటి మానవ జీవితాన్ని వ్యధా చేసుకోకూడదు, చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది మనకి కాబట్టి ఇంకా చాలా సమయం ఉంది అని అనుకొని ముందు ముందు తర ముందు రోజుల్లో చెయ్యొచ్చులే అనుకుని సమయాన్ని వృధా చేయకండి. చెయ్యాల్సింది ఎప్పుడు నీకు మాటలు వస్తాయో, ఎప్పుడు నీకు స్పృహ వస్తుందో, ఎప్పుడు నీకు ఆలోచన వస్తుందో అప్పటి నుంచే భక్తి అనేటువంటిది మొదలు పెట్టండి అని చెప్తున్నారు. అలా లేకపోతే కనుక పశువులా బ్రతికినట్లు అని చెప్తున్నారు. నెక్స్ట్ గీతా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. యతా హి పురుషస్యేహ విష్ణో పాదోపసర్పణం. యదా హి పురుషస్యేహ విష్ణో పాదోపసర్పణం. యదేషా సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వరః సుహృత. యదేష సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వరః సుహృత్. భగవద్ధామమునకు వెడలుటకు మానవ జన్మము అవకాశ మొసగగలదు. కనుక ప్రతిజీవుడు ముఖ్యంగా మానవ జన్మను బడిసిన వాడు విష్ణు భగవానుని పాద పద్మ సేవలో నియుక్తుడు కావలెను. ఆ దేవదేవుడు పరమప్రియుడు, ఆత్మేశ్వరుడు, సకల జీవ హితైషి. కనుక అట్టి భక్తియుత సేవ సహజమే అయి ఉండును. సో మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం భక్తి చేయటమే. మానవ జన్మలో ఉన్నటువంటి వాడు మాత్రమే భక్తి చేయగలడు. కాబట్టి ప్రతి జీవుడు, మానవ శరీరాన్ని పొందినటువంటి ప్రతి జీవుడు ఆ అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు. విష్ణు భగవానుడి యొక్క పాద పద్మ సేవలో ఎప్పుడూ కూడా ఉండాలి అని చెప్తున్నారు. అయితే విష్ణు భగవానుడికి భక్తి చేయడం అనేటువంటిది ఏమన్నా కష్టతరమైనటువంటి విషయమా? విష్ణు భగవానుడికి మాత్రం భక్తి ఎందుకు చేయాలి, ఇంకెవరికో ఎందుకు చేయకూడదు అనేటువంటి ప్రశ్నలు రావచ్చు. దానికి కూడా సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే విష్ణు భగవానుడు పరమప్రియుడు, ఆత్మేశ్వరుడు. ఆయన చూడగానే ఆయన మీద మనకి ప్రేమ వచ్చేస్తుంది. ఆయన చూడగానే ఆయనతో మనకు కనెక్షన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకంటే అది సహజమైనటువంటి రిలేషన్ కాబట్టి. సహజమైనటువంటి రిలేషన్, ఇప్పుడు మనం మన పిల్లల్ని చూడగానే ప్రేమ పొంగిపోతుంది. ఆ విధంగా మనం మన తండ్రిని చూడగానే కూడా ప్రేమ పొంగిపోతుంది. అలానే భగవంతుని చూడగానే కూడా ప్రేమ పొంగిపోతుంది. ఎందుకంటే భగవంతుడితోటి మనకు ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది నిత్య సంబంధం. ఆ నిత్య సంబంధం అనేటువంటిది మేల్కొల్పగలిగితే భక్తి అనేటువంటిది ఆటోమేటిక్. సో ఆ నిత్య సంబంధాన్ని మేల్కొల్పగలిగేటువంటి ప్రాసెస్సే భక్తి. సో ఈ సహజమైనటువంటి రిలేషన్లో సహజమైనటువంటి ప్రేమ అనేటువంటిది చాలా ఈజీగా వస్తుంది. కాబట్టి భక్తియుత సేవ అనేటువంటిది ఏమి కష్టతరమైనటువంటి విషయం కాదు. అది విష్ణు భగవానుడికి భక్తి చేయటం అంటే అందరికీ చాలా ఈజీ అని చెప్తున్నారు. భాష్యం. భగవద్గీత 5.29 నందు శ్రీకృష్ణ భగవాను ఇట్లు పలికెను. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృతం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి. నన్ను సర్వ యజ్ఞములకు మరియు తపస్సులకు చరమ భోక్తగను, సకల లోకములకు మరియు దేవతలకు ప్రభువుగను, సకల జీవులకు లాభమును కూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని ఋషులు భౌతిక దుఃఖముల నుండి బయటపడి పరమశాంతిని పొందుదురు. విష్ణు భగవానుడే సమస్త సృష్టికి యజమాని, సకల జీవులకు ఆతడే ఉత్తమ హితైషి, ఆతడే సమస్తమునకు పరమభోక్త అనడి మూడు విషయములను తెలుసుకొనడం ద్వారా మనుజుడు శాంతిమయుడు సుఖవంతుడు కాగలడు. ఈ దివ్య సుఖమును బడయుటకే జీవుడు నానా యోనులలో నానా లోకములలో పరిభ్రమించి ఉన్నాడు. కానీ తనకు విష్ణువుతో గల సన్నిహిత సంబంధమును మరిచిన కారణమున అతడు జన్మ జన్మాంతరములు కేవలం దుఃఖమునే పడిసినాడు. కనుక మానవుడు తనకు భగవంతునితో గల సన్నిహిత సంబంధమును ఎరుగగలుగునట్లుగా అతనికి విద్య లభింపవలెను. ప్రతి జీవుడు భగవంతునితో సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నాడు. కనుక అతడు శాంతరస భావనలో భగవంతుణ్ణి కీర్తించవలెను, లేదా దాస్య రసమున విష్ణు దాసునిగా తన నిత్య సంబంధమును జాగృత పరుచుకొనవలెను, మిత్రునిగా సఖ్య రసమును లేదా తల్లిదండ్రులుగా వాత్సల్య రసమును లేదా ప్రేయసిగా మధుర రసమును కొనసాగవలను. ఈ సంబంధములన్నీయును ప్రేమ భక్తి స్థితిలో ఉన్నట్టివి. ఎల్లరకు విష్ణువే ప్రేమకు కేంద్ర బిందువు. కనుక అతని ప్రేమ భక్తిలో నెలకొనుట ఎల్లరి కర్తవ్యము. దేవదేవుడే స్వయంగా పలికినట్లు భాగవతము 3.25.38 నందు ఏషా మహం ప్రియ మాత్మా సుతశ్చ సఖా గురు సుభృతో దైవమిష్టం. ఏ జన్మమునందైనను మనము విష్ణువుతోనే సంబంధమును కలిగి ఉన్నాము. ఆతడే మనకు పరమప్రియుడు, పరమాత్ముడు, పుత్రుడు, మిత్రుడు, గురువు అయి ఉన్నాడు. అతనితో మనకు గల నిత్య సంబంధము మానవ జన్మలోనే జాగృతం కాగలదు. అదియే విద్య యొక్క లక్ష్యము.
నిజమునకు అది జీవన పరమసిద్ధి మరియు విద్య యొక్క పరిపూర్ణత్వము అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. ఓకే, ఎవరైనా సరే ఏం కావాలని కోరుకుంటారండి జీవితంలో? శాంతి కావాలి అని కోరుకుంటారు కదా. సో మనకి అలాంటి మనశ్శాంతి కోసం మనం అందరం కూడా చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఎంతో ఖర్చులు పెట్టి ఏవేవో నేర్చుకుంటున్నాం మనశ్శాంతి కావాలి అని. కానీ నిజమైనటువంటి శాంతి సూత్రం ఏంటి? నిజమైన శాంతి సూత్రం ఏంటి? ఓ చోట కూర్చొని ఓ హరే కృష్ణ. నిజమైనటువంటి శాంతి సూత్రం ఒక చోట కూర్చొని ఏకాంతంగా ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అంటే శాంతి. ధ్యానించడం ప్రభుకి ఏం చెప్పారు శాంతి సూత్రం ఏమిటి అని చెప్పారు మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు? హరే కృష్ణ మహామహ సేవలో నిలబడటం ప్రభుజీ. భోక్తారం యజ్ఞ తపస్. ఎవరు మాట్లాడేది? మల్లేశ్వర మాట్లాడేది. ఎస్, శాంతి సూత్రం ఇచ్చేశారు మనకి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్చతి శాంతి మృచ్చతి. నిజంగా నువ్వు శాంతిని కోరుకుంటే నువ్వు చేయాల్సింది ఏమిటి అని అంటే, అన్నిటికీ కూడా భోక్త విష్ణువు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగితే మన జీవితంలో శాంతి వస్తుంది. అది తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ పరమ పురుషుడికి భక్తి చేస్తాం. అంటే జీవితంలో మనము దేవాదిదేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ దేవాదిదేవుడికి అర్పణగా మనం అన్ని కర్మలు చేస్తే, ఎందుకంటే అన్ని యజ్ఞాలకి భోక్త విష్ణు భగవాను, అలాంటి విష్ణు భగవానుడికి అర్పణగా మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా యజ్ఞమే అవుతుంది. యజ్ఞంలా ప్రతి కర్మని గనక మనం చేయగలిగితే మనకి శాంతి అనేటువంటిది లభిస్తుంది లైఫ్. ఇది శాంతి సూత్రం. అంతేకాని ఒక చోట కూర్చొని శాంతి శాంతి అంటే శాంతి రాదు. ఓకే, సో ఇలాంటి ఒక శాంతిని పొందడానికి ముందు మనము భగవద్గీతను వినాలి, భగవద్గీతను చదవాలి, కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకోవాలి. భక్తియుత సేవ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అది ఉన్నప్పుడు మాత్రమే మనకి శాంతి అనేటువంటిది వస్తుంది. అది లేకపోతే నానా యోనుల్లో తిరుగుతూ ఉంటాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి శరీరాన్ని పొంది మనం జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ మనం పరమశాంతిని పొందేటువంటి ఒక మానవ జీవితం తిరిగి వస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. ఆ జీవితం వచ్చిందాగా మళ్ళీ 84 లక్షల రకాల పశువులలా మనం జన్మలు తీసుకోవాలి. ఒకవేళ మనం ఇది ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పుడు మనం భగవంతుడితో ప్రేమ స్థాయికి వెళ్తాం. భగవంతుడితోటి ప్రేమ స్థాయికి వెళ్ళడానికంటే ముందు అనేక స్థాయిలు ఉన్నాయి. ఇంతకుముందు మనం చాలా మెట్లు చూసుకున్నాం, చాలా అనేక రకాల మెట్లు తెలుసుకున్నాం. సో భగవంతుడి మీద ముందు శ్రద్ధ రావాలి. శ్రద్ధ వచ్చిన తర్వాత మనం అందరం భక్తుల సాంగత్యంలోకి రావాలి. భక్తుల సాంగత్యంలోకి వచ్చి భగవంతుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో భగవంతుడి గురించి వినడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే అది విన్నామో మనలో కోరిక పెరుగుతుంది ఇంకా భక్తి సాధన చెయ్యాలి అని. ఎలా భక్తి సాధన చెయ్యాలి అనేటువంటి దానికి ఒక గురువుని ఆశ్రయించాలి. సో గురువుని ఆశ్రయించి భక్తియుత సేవను మనం చెయ్యాలి. ఎప్పుడైతే సాధుసంగా ఉండి భక్తియుత సేవలు చేస్తూ ఉంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ ఒక్కటొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ తొలగిపోతాయో మన భక్తిలో దృఢత్వం అనేటువంటిది వస్తుంది, స్థిరత్వం అనేటువంటిది వస్తుంది. సో ఆ తర్వాత మనకి ఆ భక్తి చెయ్యాలి అనేటువంటి ఆసక్తి, ఆ భక్తి చెయ్యాలి అనేటువంటి దాని మీద ఉన్నటువంటి రుచి పెరిగిపోతుంది. ఎప్పుడైతే అది పెరుగుతుందో అప్పుడు మనము మిస్ అవుతాం భగవంతుడిని. ఒక్క క్షణం భగవంతుడికి భక్తి చెయ్యకపోతే అయ్యో నాకు నా మనసు బాగాలేదు అనిపిస్తుంది, లేకపోతే భగవంతుడి మీద విరహ భావాన్ని కలిగి ఉంటాం. భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూడగానే మనం మనం మనలో ఉన్నటువంటి వికారాలు వస్తూ ఉంటాయి, రోమాంచితం అవుతూ ఉంటుంది, కళ్ళ నుంచి అశ్రుధారలు వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా భావ స్టేజ్కి వెళ్ళిపోతాం. అలా భావ స్టేజ్లో కూడా మనం కనుక స్థిరంగా ఉండగలిగితే మనకి అప్పుడు ప్రేమస్థాయికి వస్తాం. ప్రేమస్థాయికి వచ్చినప్పుడు కృష్ణుడు నాకు కొడుకు, కృష్ణుడు నాకు మిత్రుడు, కృష్ణుడు నాకు తండ్రి, కృష్ణుడు నాకు బావ, కృష్ణుడు నాకు ప్రియుడు, కృష్ణుడు నాకు భర్త, ఇలాంటి ఒక భావానికి ఒక అర్థం ఉంటుంది. ఇలాంటి ఒక భావం ఇప్పటికీ మనలో కలుగుతుంది అని అంటే ఈ భావం కలగడానికి ముందు మనం ప్రేమస్థాయికి వెళ్ళాలి. ప్రేమస్థాయికి వెళ్ళకుండానే నాకు కృష్ణుడితో ఈ బంధం ఉంది, ఆ బంధం ఉంది, ఆ బంధం కావాలి, ఈ బంధం కావాలి అనుకుంటే అది సాధ్యం కాదు. ముందు మనలో కల్మషాలన్నీ పోవాలి. కల్మషాలకి దూరం అవ్వకుండగా కృష్ణుడు మనకి దగ్గర అవ్వరు. కాబట్టి
కల్మషాలను బయటికి పంపించాలంటే ఏం చేయాలి? మన లోపల శ్రవణం శ్రవణం చేస్తూ ఉండాలి. కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా శ్రవణం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఎక్కువగా శ్రవణం చేస్తామో అప్పుడు కృష్ణుడి మీద ప్రేమ ఎక్కువగా వస్తుంది. ఏ విధంగా అయితే రుక్మిణీదేవికి శ్రవణం వలన ఏ విధంగా కృష్ణుడికి మీద ప్రేమ వచ్చేసిందో ఆ విధంగా మనకి కూడా శ్రవణం చేయటం వల్ల కృష్ణుడి మీద ప్రేమ స్థాయికి మనం కూడా వెళ్ళగలుగుతాం. సో అది, సో ఆ విధంగా మనము కృష్ణుడితోటి ఒక బంధాన్ని ఏర్పరచుకోగలుగుతాం. అప్పుడు అలాంటి మనం ఏదైతే ఉంటుందో అలా మనం తెలుసుకోగలిగేటువంటి సాధనకి సంబంధించినటువంటి విద్య ఏదైతే ఉంటుందో అది మనకి పరిపూర్ణత్వాన్ని ఇచ్చేటువంటి విద్య అయి ఉన్నది. లేదు అని అంటే కనుక మిగిలిన అన్ని విద్యలు కూడా భౌతికమైనటువంటి విద్యలే. భగవంతుడి మీద ప్రేమ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఏ విద్య అయినా సరే మనం ఎంత సాధ్యమైనంత తొందరగా వీలైతే అంత సాధ్యమైనంత తొందరగా దాన్ని వదిలేసేయాలి. ఓకే, నెక్స్ట్ మూడవ శ్లోకం. సో ఈ రెండు శ్లోకాల్లో ఏం చెప్పారు? చిన్న వయసులోనే భక్తి చేయాలి, భక్తి చేసినటువంటి వాడు భక్తి చేయడం అనేటువంటిది సహజమైనటువంటిది, దానికోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏం చేసుకోవడం అవసరం లేదు, భక్తి చేయడం అనేటువంటిది చాలా ఈజీ. ఓకే, ఇక మూడవది. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. సుఖమై ప్రియకం దైత్యా దేహ యోగేన దేహినాం. సుఖమైంద్రియకం దైత్యా దేహ యోగేన దేహినాం. సర్వత్ర లభ్యతే దైవాద్ యథా దుఃఖమయత్వతః. సర్వత్ర లభతే దైవాద్ యథా దుఃఖమయత్వతః. భక్త ప్రహ్లాదుడు పరికెను దైత్యకులమును పుట్టిన మిత్రులారా, దేహేంద్రియార్థముల సంపర్కము అనుభూతమయ్యే సుఖము గత కర్మానుసారం ప్రతి జన్మలను లభించినదే అయ్యున్నది. దుఃఖం ఎట్లు కలుగుతుండను అట్లే ఆ సుఖం కూడా ఆ ప్రయత్నం కానీ లభించుతుండను. భాష్యం, ఈ భౌతిక జగత్తు ఏ జీవ జాలం నందైనను ఎంతో కొంత నామమాత్ర సుఖము నామమాత్ర దుఃఖము నెలకొని ఎవరినో స్వయంగా దుఃఖం ఆహ్వానించడం అయినను అది వచ్చే తీరును. అదే రీతిగా భౌతిక సుఖమును పడేటకు యత్నింపకులను అది అప్రయత్నంగానే మనకు లభింపగలదు. ఇటువంటి సుఖ దుఃఖంలో ఎటువంటి యత్నం లేకుండా ఏ జన్మ ఎందు లభించమై ఉన్నది. కనుక దుఃఖ విముక్తికై యత్నించుట ఎందు లేదా సుఖ ప్రాప్తి కొరకు తీవ్రంగా కష్టించుట ఎందు కాలమును శక్తిని వృధా చేయని అవసరం లేదు. భగవంతో మన గల సంబంధమును పునరుద్ధరించుకొని భగవద్భావమునకు వెడలియే మానవ జన్మ ఎందు మన ఏకైక కార్యము కావలదు. భౌతిక దేహమును గ్రహించినంతనే అది ఏ రూపమైనప్పటికీ సుఖ దుఃఖముల బాధలతోనే వచ్చిపడును. ఎట్టి పరిస్థితుల్లో నా సుఖ దుఃఖములను మనము నివారించాలం. కనుక దేవదేవుడు విష్ణువుతో మనకు గల సంబంధమును పునరుద్ధరించుకుంటే మానవ జన్మం యొక్క ఉత్తమ ప్రయోజనం. హరే కృష్ణ. ఓకే, మనము మనకున్నటువంటి ఇంద్రియాలని ఉత్తమ ప్రయోజనం కోసం వాడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రహ్లాదం తెలియజేస్తాం. జనరల్ గా మనం ఏం చేస్తాం? మనకున్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా మనం సుఖం పొందడానికి ఉపయోగిస్తాం. ఏ విధంగా ముక్కు ద్వారా మంచి స్మెల్ చూడాలి, ఏ విధంగా చెవుల ద్వారా మంచి మ్యూజిక్ వినాలి, ఏ విధంగా నోటి ద్వారా మంచి ఆహారాన్ని తినాలి, ఏ విధంగా కళ్ళ ద్వారా ఒక మంచి సీనరీ చూడాలి, ఇలాంటివే మనం చేస్తున్నటువంటి పనులు. ఎందుకంటే ఇంద్రియాల ద్వారా చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల మనకి సుఖం వస్తుంది. ఇలాంటి సుఖం కోసం మనం కష్టం కూడా పడతాం. నేను ఎక్కువగా ఇంద్రియ భోగం చేయాలి అని అంటే నేను ఎక్కువగా కష్టపడి ఎక్కువగా డబ్బు సంపాదిస్తే అప్పుడు నేను ఎక్కువగా ఇంద్రియ భోగం చేయగలుగుతాను. డబ్బు ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి ఇంద్రియ భోగం కూడా ఎక్కువగా చేయగలుగుతాడు. అంటే మనం ఏం చేస్తున్నాము అంటే సుఖపడటం కోసం ఎక్కువ కష్టపడుతుంది, ఎక్కువ సుఖపడటం కోసం ఇంకా ఎక్కువ కష్టపడుతుంది. కానీ ఎంత ఎక్కువ కష్టపడి ఎంత సుఖపడాలి అనుకున్నా కానీ ఆ మనిషి జీవితంలో కష్టం అనేటువంటిది వస్తూనే ఉంది. కష్టం లేనటువంటి వ్యక్తి ఎంత డబ్బు సంపాదించినా లేడు. అంటే సుఖం కోసం ఎన్నో కష్టాలు పడితే వస్తుంది అని మనం అనుకుంటున్నాం. నిజమేమిటి అని అంటే కష్టము, కష్టం కోసం మనం ఏం ప్రయత్నం చేయట్లేదు కానీ కష్టం ఆటోమేటిక్గా వస్తూనే ఉంది. మనం వద్దన్నా వస్తుంది, మనం వద్దన్నా కష్టం ఎలా వస్తుందో మనం వద్దన్నా కానీ సుఖం అలానే వస్తుంది. అలాంటి సుఖం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రమ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏ శ్రమ లేకుండా కష్టం ఎలా వస్తుందో ఏ శ్రమ లేకుండా సుఖం కూడా అలానే వస్తుంది. కాబట్టి మన ఇంద్రియాలని ఇలాంటి
తాత్కాలికమైనటువంటి సుఖాలు, లేదు అని అంటే కష్టపడకపోయినా వచ్చేటువంటి సుఖాల కోసం వ్యప్రయాసం చేయకూడదు. ఇంద్రియాలను ఉపయోగించి మనం కష్టపడకూడదు. ఇంద్రియాలని భగవత్ సేవలో ఉంచాలి. అది నిజమైనటువంటి పురోభివృద్ధికి కారణమవుతుంది, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కారణమవుతుంది అని ప్రహ్లాదుడు తెలియజేస్తున్నారు. చాలా చాలా బెస్ట్ టీచింగ్స్ ప్రహ్లాదుడు చెప్తున్నటువంటివి. సో మనమందరం మన ఇంద్రియాలను ఎలా వాడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. నెక్స్ట్ నీల్ రండి. తత్ప్రయాసో న కర్తవ్యో యత ఆయుర్వ్యయః పరం. హరే కృష్ణ బ్రహ్మజీ. తత్ప్రయాసో న కర్తవ్యో యత ఆయుర్వ్యయః పరం. న తథా విందతే క్షేమం ముకుందాచరణాంభుజం. న తథా విందతే క్షేమం ముకుందాచరణాంభుజం. అర్థము ద్వారా కేవలము ఇంద్రియ భోగము కొరకు లేదా భౌతిక సుఖము కొరకు యత్నించరాదు. ఏలయనగా అది కాలమును శక్తిని వృధాపరచునే గాని ఎట్టి లాభమును కలుగజేయదు. కానీ మనుజుని యత్నములు కృష్ణ భక్తి భావన వైపునకే లక్షించియున్నచో తప్పక అతడు ఆత్మానుభవ దివ్య పదమును బడయగలడు. ఆర్థిక అభివృద్ధి యందు నెలకొనుట వలన అట్టి లాభము కలుగనే కలుగదు. శ్రీల ప్రభువారికి జై. లౌకికులు తమ ఐశ్వర్యమును పెంచుకునుటకు యత్నించుచు రేయింబవలు ఆర్థికాభివృద్ధిలో తలమునకలై ఉండుటను మనము గాంచుచుందుము. అట్ని అట్టి యత్నముల చే వారికి కొంత లాభము కలిగినను అది వారి జీవితంలోని నిజమైన సమస్యను పరిష్కరింపజాలదు. వాస్తవమునకు నిజమైన జీవిత సమస్య ఏదో కూడా వారికి తెలియదు. వారికి ఆధ్యాత్మిక విద్య కొరవడి ఉండుటయే దానికి కారణము. ముఖ్యముగా ప్రస్తుత యుగమున ప్రతి మానవుడు ఆత్మను గూర్చి దాని అవసరములను గూర్చి ఏ మాత్రము ఎరుగక అంధకారములోనే దేహాత్మ భావనలోనే నిలిచి ఉన్నాడు. అంధప్రాయులకు సంఘ పెద్దలచే తప్పుద్రోవ పట్టివారు దేహమే సర్వస్వమని భావించుచు దానిని సుఖముగా నుంచెడి యత్నములో నెలకొని ఉన్నారు. అట్టి నాగరికత మానవునకి జీవిత లక్ష్యమును గూర్చి ఎరుకపరచనందున నిందనీయమైనది. అనగా జనులు తమ కాలమును విలువైన మానవ జన్మను అనవసరముగా వృధా గావించుచున్నారు. మానవ జన్మను బడిసెయ్యు ఆధ్యాత్మిక జీవితమును గడుపక కుక్కలు పిల్లుల వలె మరణించువాడు తదుపరి జన్మలో నరక యోనిలో ప్రవేశింపవలసియే ఉండును. అట్టి వాడు మానవ జన్మ నుండి నిరంతర జనన మరణ వలయములోనికి ప్రవేశించును. ఆ విధముగా అతడు మానవ జన్మ యొక్క నిజమైన లాభమును కోల్పోయిన వాడగును. కృష్ణ భక్తి భావనను అలవరచుకొని జీవిత సమస్యలను పరిష్కరించుకున్నటయే మానవ జన్మ యొక్క నిజమైన లాభము. హరే కృష్ణ. ఓకే, సో మనము ఐశ్వర్యాన్ని పెంచుకోవడం కోసం రేయింబవళ్ళు కష్టించి పనిచేస్తూ ఉంటాము, కానీ ఆత్మానుభవం కోసం మాత్రం ప్రయత్నం చేయం. సో మనం కష్టపడాల్సిందల్లా దేనికి అని అంటే ఆత్మానుభవం కోసం. అంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆత్మకి భగవంతుడితో ఉన్నటువంటి రిలేషన్ గురించి తెలుసుకోవాలి, అది నిజమైనటువంటి కష్టం. సో అందుకోసం మనం రోజులో ఎంతసేపు స్పెండ్ చేస్తున్నామంటే, మనం రోజులో మహా అయితే ఈ ఒక్క గంట భాగవతం చదివే సమయం. చాలా మంది ఈ మాత్రం సమయం కూడా కేటాయించట్లేదు. సో అంటే ఆత్మానుభవం కోసం మాత్రం ఒక్క క్షణం కూడా వాళ్ళ జీవితంలో సమయం ఉండదు, కానీ భోగ ఐశ్వర్యాల కోసం మాత్రం 24 గంటలు సమయం ఉంటుంది. అవసరమైతే డబుల్ షిఫ్ట్ కూడా చేస్తాడు, అవసరమైతే ట్రిపుల్ షిఫ్ట్ కూడా చేస్తాడు, కానీ ఒక గంట పాటు మాత్రం భక్తి చేద్దాము, ఒక గంట పాటు మాత్రం భక్తిలో ఉందాము అనేటువంటి ఆలోచనలో ఉండవు. కాబట్టి మనం చేసేటువంటి ఈ యొక్క ఇంద్రియ భోగము కోసమో లేకపోతే భౌతిక సుఖాల కోసమో చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది మన యొక్క మానవ జన్మను వృధా చేసుకోవడం కోసం చేస్తున్నటువంటి కర్మలే, కానీ మనం ఉపయోగించుకోవడం కోసం చేస్తున్నటువంటివి కావు. అలా చేయటం వల్ల మనం ఒక పిల్లిలాగనో కుక్కలాగనో మరణిస్తాం. ఏ విధంగా పిల్లి కూడా ఇంద్రియ భోగం కోసమే జీవించి మరణిస్తుందో, ఏ విధంగా కుక్క కూడా ఇంద్రియ భోగం చేస్తూ మరణిస్తుందో, ఆ విధంగానే మనిషి కూడా మరణిస్తే మనిషి జీవితానికి పిల్లి కుక్కకి ఏమీ తేడా లేదు. ఆ తర్వాత మనం కూడా ఏదో ఒక జంతువు శరీరాన్ని పొందేసి మళ్ళీ మనం మన జీవితాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అందుకనే నిజమైనటువంటి లాభం కోసం
మన యొక్క శరీరాన్ని ఉపయోగించాలి, నిజమైనటువంటి లాభం కోసం మన ఇంద్రియాలని ఉపయోగించాలి. నెక్స్ట్ సుమాలిని మాతాజీ. తతో యతేత కుశలః క్షేమాయ భవమాశ్రితః. సుమాలిని మాతాజీ. శిరీష మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. తతో యతేత కుశలః క్షేమాయ భవమాశ్రితః. శరీరం పౌరుషం యావన్ న విపద్యేత పుష్కలం. శరీరం పౌరుషం యావన్ న విపద్యేత పుష్కలం. కనుక ఈ సంసారమునందు ఉన్నప్పుడు భవమాశ్రిత మంచి చెడు విచక్షణ చేయగలిగిన మానవుడు శరీరము దృఢముగా ఉన్నంత వరకు అది క్షీణించు కలత కలిగించనంత వరకు అత్యున్నత జీవిత లక్ష్యమును సాధించటకు కొరకే యత్నించవలెను. సో ఏం చెప్తున్నారు, సరే ఈ శరీరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకున్నాము. ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత ఆ శరీరాన్ని ఎలా ఉపయోగించాలి అని అంటే, యాక్చువల్గా ఏ వ్యక్తి అయినా సరే వృద్ధాప్యానికి వెళ్ళిపోయేసరికి వాళ్ళలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవి పనిచేయవు. మనము యవ్వనంలో ఉన్నప్పుడు మన ఇంద్రియాలన్నీ చాలా బలంగా ఉంటాయి, చాలా ప్రబలంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం వృద్ధాప్యంలోకి వెళ్తామో ఒక్కొక్క ఇంద్రియం పనిచేయడం మానేస్తుంది. చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, నోటి ద్వారా రుచి తెలియదు, నోట్లో పళ్ళు ఉండవు, చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు. మనలో ఉన్నటువంటి ఒక్కొక్క ఇంద్రియం స్లో స్లోగా పనిచేయడం అనేటువంటిది మానేస్తుంది. అప్పటికి మనం బ్రతికే ఉంటాం, కానీ అప్పుడు భక్తి చేయాలి అని అనుకుంటే సాధ్యం కాదు. ఎవరైనా భాగవతం చెప్తున్నారు రండి కూర్చోండి అని అంటే వినడానికి చెవులు ఉండవు. ఏదన్నా చూపిస్తున్నారు భగవంతుడికి సంబంధించినటువంటి లీలలు, లేదంటే ఏదైనా సినిమా చూపిస్తున్నారు చూడండి దేవుడికి సంబంధించింది అని అంటే, ఎవరైనా నాటకం వేస్తున్నారు నాట్యం చేస్తున్నారు చూడండి అని అంటే చూడడానికి, భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూడటానికి కూడా కళ్ళు ఉండవు. భగవంతుడికి అర్పించినటువంటి భోజనాన్ని తినటానికి కూడా మనకి రుచి తెలియదు. ఫ్లవర్, భగవంతుడికి అర్పించినటువంటి పువ్వులను వాసన చూడటానికి కూడా మన ముక్కు సరిగా పనిచేయదు, ఎందుకంటే కఫంతో పేరుకుపోయి ఉంటుంది గొంతు అంతా కూడా. అప్పటి వరకు ఎదురు చూడకండి, మీ ఇంద్రియాలు బలంగా ఉన్నప్పుడే మీరు భక్తి చెయ్యండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే అలా చేయడమే మన యొక్క అత్యున్నత జీవిత లక్ష్యాన్ని మనం పొందడానికి ప్రయత్నం అవుతుంది. అలా చేయకపోతే మనం వృధా అయిపోతుంది మన జీవితం అని చెప్తున్నారు. చదవండి మాతాజీ. మాష్యం కౌమార అచరే ప్రాజ్ఞో అని భక్త ప్రహ్లాదుడు ఈ అధ్యాయము యొక్క ఆరంభమునే పలికి ఉన్నాడు. ప్రాజ్ఞ అను పదము మంచి చెడు విచక్షణ చేయగలిగిన అనుభవజ్ఞుని సూచించును. అట్టివాడు కేవలము ఆర్థిక పరిస్థితిని శుద్ధి చేసుకున్నటకు కుక్కలు పిల్లులు వలె పనిచేయుచు తన శక్తిని విలువైన మానవ జన్మను వృధా చేసుకొనరాదు. ఈ శ్లోకమునందలి భవమాశ్రిత అను పదమునకు భయమాశ్రిత అను పాఠ్యాంతరము కలదు. అయినను ఏ పదమును తీసుకునినప్పటికీ ఒకే సారాంశము స్ఫురించగలది. భౌతిక జీవన రీతియందు అడుగడుగున ప్రమాదము పొంచియున్నందున అది సర్వదా భయపూర్ణమేయని భయమాశ్రిత అను పదము సూచించును. అనగా లౌకిక జీవనము చింతాపూర్ణము భయపూర్ణము అయిన అయ్యున్నది. అదే రీతిగా భయమాశ్రిత భవమాశ్రిత అను పదమును స్వీకరించినను అది అనవసరమగు కష్టనష్టములనే సూచించను. కృష్ణభక్తి భావన లోపించిన కారణమునని మనుజుడు భవమునందు త్రోయబడి జన్మ మృత్యు జరావ్యాధులచే నిరంతరము సతమతమగును. ఆ విధముగా అతడు తప్పక చింతాపూర్ణుడగును. మానవ సంగమును బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రుల నడి చాతుర్వర్ణ్య వ్యవస్థగా విభజించినను ప్రతి ఒక్కరూ భక్తియుక్త సేవలో నెలకొనవచ్చును. ఎవడేని భక్తిరహితముగా జీవింపగోరినచో బ్రాహ్మణ క్షత్రియాది అతని వర్ణ పదమునకు అర్థమే ఉండదు. కనుకనే స్థానాత్ భ్రష్టా పతన్యత యత భక్తి లేనప్పుడు ఉన్నత వర్ణము వాడైనను
నీచవర్ణము వాడైనను తప్పక పతనము చెందియే తీరునను చెప్పబడినని. అందువలన వివేకవంతుడు తన స్థానము నుండి పతనము చెందుదునేమో అని సదా భీతి చెంది ఉండును. నియమేమనగా నియమేమనగా ఉన్నత పదము నుండి ఎవడనూ పతనము చెందరాదు. దేహము దృఢముగా ఉన్నంత వరకు మనుజుడు ఉన్నత జీవిత లక్ష్య సాధనకు యత్నించగలడు. కనుక దేహము ఆరోగ్యముగను మనోబుద్ధులు దృఢముగా ఉండునట్లుగా మనము జీవనమును కొనసాగించవలము. అప్పుడే జీవిత లక్ష్యమునకు సమస్యాపూర్ణముగు జీవితమునకు భేదమును మనము గుర్తింపగలము. వివేకవంతుడు మంచి చెడు విచక్షణ నేర్చిన వాడై ఆ రీతిగా వర్తించుచు జీవిత లక్ష్యమును సాధించగలడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో భవమాశ్రిత భయమాశ్రిత రెండు పదాల గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఈ శ్లోకంలో భవమాశ్రిత అనేటువంటిది వచ్చింది. భవమాశ్రిత చేసినటువంటి వాళ్ళకి భయాన్ని ఆశ్రయించినట్లే అని చెప్తున్నారు. ఎందుకంటే భవబంధాల్లో ఉన్నటువంటి వ్యక్తి అంటే భౌతిక లోకంలో భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి. భౌతిక లోకానికి ఆల్రెడీ ఒక నిర్వచనం అనేటువంటిది ఇచ్చేశారు. ఎందుకంటే కృష్ణుడే ఈ భౌతిక విశ్వాన్ని మొత్తం సృష్టించారు కాబట్టి కృష్ణుడు మాత్రమే చెప్పగలరు ఈ భౌతిక విశ్వం యొక్క లక్షణాలను. భౌతిక విషయం యొక్క లక్షణాల్లో ఏం చెప్తున్నారు అని అంటే దుఃఖాలయం అనేటువంటి విషయాన్ని చెప్పారు. భౌతిక లోకం అనేటువంటిది ఒక దుఃఖాలయం అని చెప్పారు. అంటే మనకి అన్ని అడుగడుగునా కష్టాలే ఉంటాయి. కాబట్టి భవబంధాల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి, భౌతికంగా నియుక్తమైనటువంటి వ్యక్తి దుఃఖాలు వస్తాయి అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే దుఃఖాలు అనేటువంటివి సహజంగా వస్తాయి ఈ భౌతిక విశ్వంలో. ఎందుకంటే దుఃఖాలయం అశాశ్వతం అని ఈ భౌతిక విశ్వం గురించి కృష్ణుడు నిర్వచనం ఇచ్చేశారు. కాబట్టి ఇలాంటి భౌతిక విశ్వాన్ని భౌతికమైనటువంటి కర్మలు చేస్తూ భౌతికంగా నియుక్తమైనటువంటి వ్యక్తి మాత్రం జన్మ మృత్యు జరావ్యాధులతో నిరంతరం బాధపడాల్సిందే, చింతాపూర్ణుడు అవ్వాల్సిందే అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి మనం భక్తి చేయాలి. భక్తి చేయాలి అంటే క్వాలిఫికేషన్ ఏంటి? నేను ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుడితే మాత్రమే భక్తి చేయగలనా అంటే అలా ఏం లేదు. భక్తి చేయడానికి ఏ క్వాలిఫికేషన్ లేదు. ఏ వర్ణంలో ఉన్నా వైశ్యుడే కావచ్చు, శూద్రుడే కావచ్చు, క్షత్రియుడే కావచ్చు, బ్రాహ్మణుడే కావచ్చు, ఏ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే తన పూర్తి ఇంద్రియాలన్నీ దృఢంగా ఉన్నప్పుడే, తన శరీరం అంతా కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే భక్తి అనేటువంటిది మొదలు పెట్టాలి అని చెప్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు అదృష్టవంతులు. ఎవరైతే భాగవతం చదువుతారో, ఎవరైతే ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటలు వింటారో వాళ్ళకు మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి. ప్రహ్లాదుడు చాలా గొప్పగా మనకి ఎప్పటి నుంచి భక్తి స్టార్ట్ చేయాలి, భక్తి స్టార్ట్ చేయకపోతే మనం కోల్పోయేది ఏంటి అనేటువంటి విషయాలు చాలా గొప్పగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ప్రసన్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పుంసో వర్ష శతం హ్యాయో తదర్ధం చాజితాత్మనః. పుంసో వర్ష శతం హ్యాయో తదర్ధం చాజితాత్మనః. నిష్ఫలం యదసౌ రాత్యాం సేతేంధం సేతే అంధం ప్రాపితస్తమః. నిష్ఫలం యదసౌ రాత్యాం సేతేంధం ప్రాపితస్తమః. మానవుని ఆయుర్దాయము 100 సంవత్సరముల పరిమితి కలదు. కాని ఇంద్రియ నిగ్రహము లేని వారికి దానిలో సగభాగము అజ్ఞాన వశమున నిద్ర ఎందే నశించిపోవును. కనుక అట్టి వాణి ఆయువు కేవలం 70 సంవత్సరాలు మాత్రమే. సో మనకున్నటువంటి సమయం చాలా తక్కువ. ఈ తక్కువ సమయంలో ఎంత భక్తి చేస్తే మనకి పరిపూర్ణత వస్తుంది, ఎలా ఉపయోగించుకోవాలి ఈ తక్కువ సమయాన్ని అని మనకి అనుమానం వస్తుంది. అంటారు ఏంటండి నాకు 100 సంవత్సరాలు ఉంటే తక్కువ సమయం ఉందంటారు, 100 సంవత్సరాల పాటు భక్తి చేస్తే సరిపోదా అని మనం అనుకుంటాం. ఇక్కడ ఈ శ్లోకం నుంచి ప్రహ్లాదుడు మనకున్నటువంటి తక్కువ సమయం ఎలా అనేటువంటి విషయాన్ని వివరణిస్తున్నారు. మనకి 100 సంవత్సరాల వయసు ఉంది, కానీ 100 సంవత్సరాల వయసులో మనం ఎన్ని గంటలు నిద్రపోతున్నాం, ఎన్ని గంటలు మెలుకుతూ ఉంటున్నాం? సగం సమయం నిద్రపోతున్నాం కదా. సో ఎలా సగం సమయం? ఎన్ని గంటలు పడుకుంటున్నాం, ఎన్ని గంటలకు లెగుస్తున్నాం? పగలు కూడా కొంచెం సమయం పడుకుంటున్నాం, పడుకున్న చాలక. రాత్రి పడుకోవడానికంటే ఒక గంట ముందే మనం బెడ్ మీదకి వెళ్ళిపోతాం. లేచిన తర్వాత కూడా గంట గంటన్నర వరకు మనం బెడ్ మీద నుంచి బయటికి రాం.
అంటే సుమారుగా చూస్తే ఆనన్ యావరేజ్ సగం సమయం నిద్రలోనే పోతుంది మనకి. అంటే 100 సంవత్సరాల ఆయు పరిమాణంలో 50 సంవత్సరాల పాటు మనం నిద్రలోనే ఉన్నాము. ఇక భక్తి చేయగలిగితే ఎంత మిగిలిందండి మనకి? భక్తి అనేటువంటి చేయగలిగితే చేయడానికి మనకి మిగిలినటువంటి సమయం ఎంత? 100 సంవత్సరాల ఆయువులో 50 సంవత్సరాల. ఓకే, 50 సంవత్సరాలు మాత్రమే మిగిలిపోయింది. ఈ 50 సంవత్సరాలలో మనం ఎంతవరకు భక్తికి ఉపయోగించుకుంటాం, ఎంతవరకు భక్తి ఉపయోగించుకోము అనేటువంటి విషయం రాబోయే శ్లోకాల్లో తెలియజేస్తాం. అంటే ఇక్కడ మెయిన్ ప్రహ్లాదులు ఏం తెలియజేస్తున్నారు? ఆయు పరిమాణం 100 సంవత్సరాలు. అంటే 100 సంవత్సరాలు అందరికీ ఉండవు. ఎంతో అదృష్టవంతుడైతే, ఎంతో శక్తివంతుడైతే, ఎంతో వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు చాలా గొప్పగా ఉంటే 100 సంవత్సరాలు బ్రతుకుతారు, లేకపోతే 80 నుంచి 90 మధ్యలో మరణిస్తాం. అంటే ప్రహ్లాదులు చెప్పేది ఇంకా ఎక్కువ. 50 సంవత్సరాలు మాత్రం మెలకువతో ఉంటాం, మెలకువతో ఉన్న సమయంలో మాత్రమే భక్తి చేయగలము అని. నిజానికి మనం మెలకువతో ఉండేది 40 సంవత్సరాలు మాత్రమే, అందరూ 100 సంవత్సరాలు బ్రతకరు. కాబట్టి యావరేజ్ చూస్తే ప్రస్తుతం ఆయు పరిమాణం ప్రకారంగా 40 నుంచి 45 సంవత్సరాల వరకు మనం మెలకువతో ఉంటాం. మహాభక్తి చేయగలిగితే మన జీవిత మొత్తం సమయంలో 45 సంవత్సరాలు మాత్రం భక్తి చేయగలం. కానీ ఇది కూడా మనం ఎలా చేస్తామనేటువంటిది నెక్స్ట్ శ్లోకాల్లో చూద్దాం. బ్రహ్మదేవుడు, మానవుడు, చీమ ఎవరైనాను సరిగే 100 ఏళ్ల ఆయుర్దాయంను కలిగి ఉండదు. కానీ ఆ 100 ఏళ్ల కాల పరిమితి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఉండును. ఈ జగత్తు సాపేక్ష జగత్తు కనుక దాని సాపేక్ష కాల పరిమితి భిన్న భిన్నముగా ఉండును. అనగా బ్రహ్మదేవుని 100 ఏళ్ల ఆయుర్దాయము మానవుని 100 ఏళ్ల ఆయు సమానము కావు. బ్రహ్మదేవుని ఒక రోజు సమయము 430 కోట్ల సంవత్సరములని సహస్రయుగ పర్తన్య మహర్య బ్రహ్మణో విదువు భగవద్గీత నుండి మనము ఎరిగి ఉన్నాము. కనుక వర్షశతం 100 ఏళ్ళు అనున్నది కాలం. పురుషుడు పరిస్థితులను బట్టి భిన్న భిన్నముగా ఉండును. ఇక మానవులకు సంబంధించినంత వరకు ఇచ్చట ఒసగబడిన గణనము సామాన్య ప్రజానీకమునకు చక్కగా సరిపోవున్నదై ఉన్నది. మనిషికి 100 ఏళ్ల ఆయుర్దాయం ఉన్నప్పటికీ నిద్రలోనే 80 ఏళ్ళు గడిచిపోవును. ఆహారము, నిద్ర, భయము, మైథునము అనునవి 4 దేహావసరములు. ఆధ్యాత్మికంగా పురోగమింపగోరెడి వ్యక్తి పూర్ణాయుర్దాయమును వినియోగించుకున్నటకు ఈ పనులను తప్పక తగ్గించుకొనవలెను. జీవితమును పూర్తిగా వినియోగించుకున్నటకు అది అతనికి చక్కని అవకాశం నొసగలదు. ఓకే, ఇది 100 సంవత్సరాల ఆయువు అనేటువంటిది ఏ జీవికైనా కానీ 100 సంవత్సరాలు. అది ఏ లోకంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, బ్రహ్మలోకంలో ఉన్నటువంటి వ్యక్తికైనా, దేవతా లోకాల్లో ఉన్నటువంటి వ్యక్తికైనా, మనుషుల లోకాల్లో ఉన్నటువంటి వ్యక్తికైనా, పాతాళ లోకాల్లో ఉన్నటువంటి జీవులకైనా సరే, 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలే. 100 సంవత్సరాలు అనేటువంటి ఆయు పరిమాణం. కాకపోతే 1 సంవత్సరం యొక్క పరిమాణం, 1 సంవత్సరం ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే బ్రహ్మలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఆయు పరిమాణం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మకు కూడా 100 సంవత్సరాలే. కాకపోతే బ్రహ్మ యొక్క ఒక రోజు మన యొక్క మనకి ఎన్నో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు గడిస్తే అది బ్రహ్మకి 1 రోజుతో సమానం. ఆ విధంగా ఆయన ఎక్కువ కాలం బ్రతుకుతాడు. దాని అర్థం ఆయన అమరుడు అని కాదు, ఆయనకి కూడా 100 సంవత్సరాలే ఆయు పరిమాణం ఉంది. అయితే ఆయన కూడా పగలు మెలకుతూ ఉంటారు, రాత్రి నిద్రపోతారు. కాబట్టి సగం సమయం మాత్రమే ఎవరికైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి ఆయు పరిమాణంలో మెలకుతూ ఉండేటువంటిది. ఈ సగం సమయంలో మన శరీర పోషణ కోసం, మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల యొక్క కోరికల కోసం కొంత సమయాన్ని ఉపయోగించేస్తాం. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. ఏమిటివి? ఆహార, నిద్ర, భయ, మైథునం, వీటి కోసం మనం ఉపయోగిస్తాం. నిద్ర కోసం సగం పోయింది, ఆహారం కోసం, భయం కోసం, మైథునం కోసం ఇంకొంత సమయం అనేటువంటిది పోతుంది. అది ఎలా పోతుందో నెక్స్ట్ శ్లోకాల్లో మనం చూద్దాం. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ముగ్ధస్య బాల్యే కైశోరే క్రీడతో యాతి వింశతిః. ముగ్ధస్య బాల్యే కైశోరే క్రీడతో యాతి వింశతిః. జరయా గ్రస్త దేహస్య యాత్య కల్పస్య వింశతిః. జరయా గ్రస్త దేహస్య యాత్య కల్పస్య వింశతిః. భావము, పసితనపు ముగ్ధావస్థలో మనిషికి 10 ఏళ్ళు గడిచిపోవును. అదే రీతిగా కిశోరావస్థలో ఆటపాటలేందు మరియు 10 ఏళ్ళు గడిచిపోవును. ఈ ప్రకారము 20 ఏళ్ళు వ్యర్థమైపోచున్నవి. ఇక ముసలితనమున అసమర్థుడై లౌకిక కార్యములనైనను చేయజాలక అతడు మరి 20 ఏళ్ళు వ్యర్థముగా గడిపివేయును. మొత్తం మనకున్నటువంటిది 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల్లో మనకి స్పృహ వచ్చి, మనకి మాటలు మాట్లాడటం తెలిసి, మనకి భగవంతుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి తెలుసుకునే వయసు వచ్చేసరికి
ఐదు 10 సంవత్సరాలు అయిపోతుంది. ఫస్ట్ 10 సంవత్సరాలు మనకి ఏమీ తెలియదు, మనకి జ్ఞానం ఉండదు, ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం కూడా తెలియదు. మొదటి 10 సంవత్సరాలు అలా గడిచిపోతే, ఏది బాల్యంలోనే గడిచిపోతే, ఆ తర్వాత మనం కొంచెం తెలుసుకునేటువంటి వయసు వచ్చే సమయానికి మనకి ఇంద్రియాలన్నీ ప్రబలమైపోతాయి, యుక్త వయసు వస్తుంది. సో ఆటలు, ఆటల మీద మనకి ఎక్కువగా మనసు లాగేస్తుంది. అక్కడి నుంచి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా, అంటే మనిషి యుక్త వయస్కుడు అయ్యేంత వరకు కూడా, అంటే మొదటి 10 సంవత్సరాలు బాల్యంలో పోతే, తర్వాత 10 సంవత్సరాలు మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి చిన్నతనంలో మనం ఆడుకోవాలి అని అనుకునేటువంటి కర్మలలో మనకి మిగిలినటువంటి సమయం పోతుంది. కాబట్టి 50 సంవత్సరాల్లో బాల్యంలోనే 20 సంవత్సరాలు కోల్పోతున్నాము అని చెప్తుంది. ఇంకొక 20 సంవత్సరాలు వృద్ధాప్యంలో కోల్పోతున్నాము. ఎలా అంటే మనం బాగా ముసలివాళ్ళం అయిపోతాం, మన చర్మం అంతా కూడా ముడతలు పడిపోతుంది, మన ఇంద్రియాలన్నీ పనిచేయని పరిస్థితిలో ఉంటాయి. ఆ సమయంలో మనం అనేక రకాల మందులు తింటూ ఉంటాం, అన్నం తినే ప్లేస్లో మందులు తింటూ ఉంటాం. ఇలాంటి మందులు తింటూ మన శరీరానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మనకి సమయం సరిపోతుంది. ఆ శరీరానికి మనం అటు నడవలేము ఇటు నడవలేము, కూర్చుంటే నొప్పి లుంచుంటే నొప్పి, ఇవన్నీ చూసుకోవడానికి మనకి సమయం సరిపోతుంది. అంటే అక్కడ వృద్ధాప్యంలో ఒక 20 సంవత్సరాలు పోతుంది. అంటే 60 దాటినప్పటి నుంచి మనకి మామూలుగా ఇంకా మనం ఏ పని చేయలేని పరిస్థితి, వినలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి, కళ్ళజోడు లేకపోతే ఇప్పటికే కనిపించట్లేదు, ఇంకా 60-70 సంవత్సరాలు దాటితే ఇంకెక్కడ కనిపిస్తుంది, కనపడదు. కాబట్టి మనము పూర్తి వృద్ధాప్యంలో 20 సంవత్సరాలను కోల్పోతున్నాం, బాల్యంలో 20 సంవత్సరాలు కోల్పోతున్నాం. అంటే మొత్తం 40 సంవత్సరాలు పోతున్నాయి. మిగిలింది ఎంత? 50లో 10 సంవత్సరాలు మిగిలింది. మహా చేస్తే ఆ 10 సంవత్సరాలు చేయాలి, కానీ ఈ 10 సంవత్సరాల్లో ఏం చేస్తామని చెప్తున్నాడు ప్రహ్లాదుడు, చూద్దాం. లెక్క చెప్తున్నాడండి మనకి. ఓకే, చదవండి మాధవి. ప్రభుపాదుల వారి భాష్యము, కృష్ణ భక్తి భావన లేకుండా మనుజుని 20 ఏళ్ళు బాల్య కిశోరావస్థల యందు మరొక 20 ఏళ్ళు ముసలితనమున వ్యర్థముగా గడిచిపోవును. వృద్ధావస్థలో మనిషి లౌకిక కార్యములనైనను చేయజాలడు. పుత్రులు మనుమలు ఏమి చేసెదరో అని, ఆస్తిపాస్తులు ఏ విధముగా రక్షింపబడునో అని అప్పుడు మనిషి వ్యాకులచిత్తుడై ఉండును. ఈ సంవత్సరములలో సగభాగము నిద్రలోనే గడిచిపోవును. మిగిలిన జీవితంలో కూడా 30 సంవత్సరములు నిద్రలోనే వృధా అగును. ఈ విధముగా జీవిత లక్ష్యమును మానవ జన్మను ఏ విధముగా ఉపయోగించుకోనవలననే విషయమును తెలియని వ్యక్తి 100 ఏళ్ల కాలములో 70 సంవత్సరములను వృధా కావించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. నెక్స్ట్ సంధ్యారాణి మదజ. దురాపూరేణ కామేన మోహేణ చ బలీయస. దురాపూరేణ కామేన మోహేణ చ బలీయస. తేషం గృహేషు సక్తస్య ప్రమత్తస్య వయాతిహి. తేషం గృహేషు సక్తస్య ప్రమత్తస్య వయాతిహి. హరే కృష్ణ. మనస్సు ఇంద్రియములు నిగ్రహింపబడిన వ్యక్తి తృప్తి చెందని కామవాంఛల వలనను మోహవశములను విపరీతంగా గృహాసక్తులగును. అట్టి ప్రమత్తుడు మిగిలిన జీవితం నందును భక్తి యోగం నెలకొనందున ఆ సమయం కూడా వృధాయే అగును. ఓకే, సో 100 ఏళ్లలో మిగిలినటువంటి 10 ఏళ్ల పాటు ఇంద్రియాలు చాలా బలంగా ఉంటాయి. అంటే 20 సంవత్సరాల నుంచి ఇంద్రియాలు చాలా బలంగా ఉంటాయి. ఈ బలంగా ఇంద్రియాలు ఉన్నటువంటి సమయంలో ఇంద్రియాలు ఎటు లాగితే అటు వెళ్ళిపోతాడు. ఏం కావాలంటే అది తింటాడు, ఏం కావాలంటే అది చేస్తాడు, ఏం కావాలంటే అది చూస్తాడు, ఏం కావాలంటే అది వింటాడు. అప్పుడు భక్తి మీద ఆలోచన రాదు. నువ్వు మందిరానికి వెళ్దాం రా, అక్కడ రథయాత్ర జరుగుతుంది అని అంటే, నాకు ఇక్కడ మంచి కొత్త సినిమా రిలీజ్ అయింది నేను అక్కడికి వెళ్తా అంటాడు. ఎందుకంటే దాని మీద ఉన్నటువంటి కోరిక అలా ఉంటుంది. వాళ్ళకి ఇంద్రియాలన్నీ కూడా అలా అటువైపు లాగుతుంటాయి. ఎందుకంటే వాళ్ళ ఇంద్రియాలు పూర్తి బలంగా ఉన్నప్పుడు భగవంతుడు గుర్తురాడు. ఆ సమయం కూడా భగవంతుడి వైపు ఆలోచన చేయకుండా వృధా అయిపోతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి మాధవ్. భాష్యం, 100 ఏళ్ల జీవితం యొక్క వివరము ఇట్లున్నది. ప్రస్తుత కాలంలో 100 ఏళ్ల జీవితము సాధారణంగా అసంభవమే. ఒకవేళ ఎవడేని 100 ఏళ్ళు ఆయువును కలిగి ఉన్నప్పటికీ 50 ఏళ్ళు నిద్రలో, 20 ఏళ్ళు బాల్య కిశోరావస్థలలో, మరి 20 ఏళ్ళు
జరావ్యాధులలో వ్యర్థమగునని గణింపబడినది. ఇవన్నీ నువ్వు కలిపి కొన్ని సంవత్సరంలోనే మిగిల్చినను అమిత గృహాసక్తి కారణంన ఆ మిగిలిన సంవత్సరములు కూడా భగవద్భక్తి లేకుండా వ్యర్థంగానే గడిచిపోను. కనుక మనుజునికి జీవితారంభం నుండియే పరిపూర్ణ బ్రహ్మచారిగా ఎగినట్టు శిక్షణ నొసగవలను. పిదప అతడు గృహస్థుడైనచో విధి నియమ పాలన చేయుచు పరిపూర్ణ ఇంద్రియ నిగ్రహపడినట్లు శిక్షణ ఇవ్వవలెను. గృహస్థాశ్రమమును పిదప అతడు వానప్రస్థమును స్వీకరించి అడవికి ఎగినట్లు చేయవలను. అటు పిమ్మట అతడు సన్యాసాశ్రమమును స్వీకరించవలను. ఇదియే జీవన పరిపూర్ణత్వము. పాశ్చాత్య దేశంలో మనము గాంచినది ఏమనగా అదితేంద్రియములైన ఇంద్రియ నిగ్రహం లేనివారు జనులకు జీవితారంభము నుండియే ఇంద్రియభోగపరమైన విద్య గర్భపడుచున్నది. ఆ ప్రకారము 100 ఏళ్ళ ఆయుర్దాయం కూడా వ్యర్థమవుచున్నది, దుర్పయోగమంచున్నది. అంతటా మరణ సమయంలో జీవుడు మానవేతర జన్మను బడవలసి వచ్చును. తపోమయ జీవనమును గడపని మానవుడు 100 ఏళ్ల పెదప శునక శూకర మార్జాలముల వంటి జంతు దేహమునే నిత్యముగా పొందును. కనుక కామపూరితము ఇంద్రియ భోగపూర్ణమునైన జీవితమును గడుపుడు అత్యంత ప్రమాదకరమే ఎగును. హరే కృష్ణ. ఓకే, సో ఏ వయసులో ఎలా ఉంటాము, ఎలా ఉండడానికి మనం ఇష్టపడతాము, ఎలా ఉండడానికి ఇష్టపడము అనేటువంటి విషయాలను చూస్తే ఏ వయసులోనూ మనకి భక్తి అనేటువంటిది లేదు. ఇది భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి అర్థం కానటువంటి విషయం. ఎందుకంటే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు పూర్తిగా ఇంద్రియ భోగం వైపే మొగ్గు చూపుతున్నారు కాబట్టి. కానీ వాళ్ళ లైఫ్లో భక్తి అనేటువంటిది తీసుకొస్తే కొంతకాలం అన్న భక్తి చేస్తే దానివల్ల పూర్తి లాభం ఉంటుంది. మనకి ఎక్కువ సమయం లేదు అనంటే ఇదే. ఎందుకంటే ఎక్కువ సమయం లేదు అనంటే మనకి ఉన్నటువంటి సమయం మొత్తం కూడా ఈ విధంగా వృధా అయిపోతుంది కాబట్టి. ఇలాంటి కొంచెం సమయంలో మనం ఆ మెడిటేషన్ అని, ఈ మెడిటేషన్ అని, ఏ పిరమిడ్ మెడిటేషన్ అను, లేకపోతే శూన్యంలో మెడిటేషన్ అను, లేకపోతే నిరాకార బ్రహ్మం మీద మెడిటేషన్ అను, ఓంకారం మీద మెడిటేషన్ అను కూర్చొని మనం మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటే మహా అయితే రోజులో గంట పాటు 2 గంటల పాటు మెడిటేషన్ చేస్తారు ఈ కొద్ది సమయంలో. ఈ 10 సంవత్సరాల కాలంలో మనం పూర్తిగా లెక్కేసుకుంటే గంట సేపు ఏమో మనం మెడిటేషన్ చేస్తాం. అయితే ఈ మెడిటేషన్ వల్ల మనం పొందేటువంటి పూర్తి లాభం ఏముంటుంది, ఎంత ఉంటుంది? మీరు గంట సేపు కూర్చుంటే గంట సేపు మీరు కాన్సన్ట్రేషన్ చేయగలరా? చెయ్యలేరు. అరగంట పైన నిద్రపోతారు. మిగిలినటువంటి 1 గంటలో 100 రకాల ఆలోచనలు వస్తాయి. ఈ 100 రకాల ఆలోచనలు పోయి ఓన్లీ నేను చేయాలనుకున్నటువంటి దాని మీదనే ధ్యానం చేయాలి అని అనుకుంటే మహా అయితే 2 నిమిషాలు 3 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు చేస్తారు 1 గంటలో. ఎందుకంటే మనసు చాలా చంచలమైనటువంటి, స్వయంగా పూర్తి కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి అర్జునుడే చెప్పేశాడు, నా మనసు చాలా చంచలమైనది, వాయువును బంధించమంటే బంధిస్తా కానీ మనసును బంధించమంటే మాత్రం బంధించడం నా సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తాడు అర్జునుడు. అంత గొప్ప వ్యక్తి అర్జునుడికే సాధ్యం కాంది, మనం మనసును బంధించాలి అని చెప్పేసి మనం కూర్చొని ధ్యానం చేస్తే మనకి ధ్యానం యొక్క ఫలితం అనేటువంటిది లభిస్తుందా? లభించదు. ఈ యుగంలో, కలియుగంలో ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి అని అనుకుంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదు. రోజులో 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు మనము ఏకాగ్రతను కలిగి ఉండలేము. అంతకంటే ఎక్కువ ఏకాగ్రత పెట్టాలి అని అనుకుంటే కనుక మనకి, అంతకంటే ఎక్కువ ఏకాగ్రతను కనుక మనం ఉంచాలి అని అనుకుంటే కనుక మనకి నిద్రే వస్తుంది. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది. పుస్తకం చదువుదామని కళ్ళు మూసుకు పడుకొని కూర్చుంటే కూడా నిద్ర వస్తూ ఉంటుంది. అలాంటి మనకి ధ్యానం ద్వారా సాధించేటువంటి యొక్క పరిపూర్ణత, ఆధ్యాత్మిక పూర్ణత్వం అనేటువంటిది శూన్యం. ఇంకోటి ధ్యానం చేయాలంటే ఏకాంత ప్రదేశమై ఉండాలి. అలాంటి ఏకాంత ప్రదేశము మనకు లేదు. ధ్యానంలో కూర్చోవాలి అని అంటే కూడా కొన్ని విధి విధానాలు ఉన్నాయి. మనం నడుము ఎలా పెట్టాలి, మనం ముఖం ఎలా పెట్టాలి, మనం ముక్కు ఎలా పెట్టాలి, మనం మెడ ఎలా పెట్టాలి, మనం ఏ విధంగా స్ట్రెచ్, కొద్ది 1-2 నిమిషాలు కూర్చోండి. ఎంతమంది ఇప్పుడు గంట సేపు క్లాసులో కనీసంగా కొంచెం కూడా అటు ఇటు కదలకుండా కూర్చోగలిగారు? ఆ నొప్పి ఈ నొప్పి కొంచెంసేపు కూర్చుంటే కాళ్ళు ఇరవ, చెయ్యి ఇరవ, మెడ ఇరవ, అన్ని నొప్పులు వస్తుంటాయి. అలాంటిది ధ్యానంలో మనం గంటసేపు కూర్చోగలుగుతామా? కాళ్ళు తిమ్మిరి పడతాయి, చేతులు నొప్పి లేస్తాయి, మెడ నొప్పి లేస్తుంది. ఇన్ని నొప్పుల్ని తట్టుకొని మనకి ఎక్కడ కాన్సన్ట్రేషన్ కుదురుతుంది? మన మనసు ఒక పక్క, భౌతిక ఇంద్రియాలు ఒక పక్క, అన్ని ఇబ్బందులు పెడుతుంటే పైగా పక్క నుంచి డిస్టర్బెన్స్లు. ఎందుకంటే ఏకాంత ప్రదేశం లేదు కాబట్టి,
ఇన్ని డిస్టర్బెన్సుల్లో మనము ధ్యానం యొక్క పూర్ణత్వాన్ని పొందడము, ధ్యానం ద్వారా పూర్ణత్వాన్ని పొందడము అనేటువంటిది సాధ్యమే కాదు. కాబట్టి మనం చేయగలిగితే నిజమైన ఆధ్యాత్మిక పూర్ణత్వాన్ని సాధించాలి అని అనుకుంటే, నిజంగా మీరు మనశ్శాంతిని పొందాలి అని అనుకుంటే చేయాల్సింది భక్తి, భక్తి యోగంలో ఉండాలి. కాబట్టి ఇలాంటి ఒక భక్తి గురించి శిక్షణ పొందగలిగితే అలాంటి శిక్షణ ఆధ్యాత్మిక జ్ఞానం అవుతుంది. అలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చేటువంటి ఒక గురువుని దరిచేరాలి. అంతేకాని ఎవరో ఏదో చెప్పేస్తున్నారు అని చెప్పేసి వెళ్తే మాత్రం గుర్తుంచుకోండి, ప్రహ్లాదుడు చెప్పినట్టు మన సమయాన్ని మనం వృధా చేసినట్లు అవుతుంది. మనకి చాలా తక్కువ సమయం ఉంది, ఆ తక్కువ సమయాన్ని మనం ప్రయోగాలు చేయడానికి ఉపయోగించకూడదు. అటో ఇటో వెళ్ళిపోదాం, వాళ్ళు చెప్తున్నారు ధ్యానం చేయమని, వీళ్ళు చెప్తున్నారు ప్రాణాయామం చేయమని, వాళ్ళు చెప్తున్నారు ఇది చేయమని అది చేయమని అని చెప్పేసి మన సమయాన్ని కాస్త వృధా చేసుకున్నామంటే మాత్రం మనంత దురదృష్టవంతులు లేరు. కాబట్టి ప్రహ్లాదుడు చెప్పిన విధంగా మన యొక్క జీవితాన్ని గడపాలి. ఇక్కడికి ప్రహ్లాదుడు కొన్ని విషయాలను తెలియచేశారు. 100 సంవత్సరాల ఆయు పరిమాణాన్ని మనం ఏ విధంగా వృధా చేస్తున్నాము, వృధా అయిపోతుంది, చేయట్లేదు వృధా అయిపోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తారు అనేటువంటిది, మనకున్నటువంటి భౌతికమైనటువంటి బంధాలు ఏ విధంగా మనల్ని ఈ యొక్క ఈ భౌతికమైనటువంటి బంధాల మీద ఉన్నటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో, అటాచ్మెంట్ ఏదైతే ఉందో, ఇది మనల్ని ఏ విధంగా బంధించేస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి నెక్స్ట్ 4 శ్లోకాల్లో తెలియజేయబోతున్నారు. అది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే తీసుకుందాం మాతాజీస్.